కబ్జాల నుంచి చెరువులను రక్షించడంలో దూకుడుగా వెళ్తున్న హైడ్రాలో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. హైడ్రాలో పనిచేస్తామని పెద్ద మొత్తంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా పోలీస్, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నుంచి ఉద్యోగులు హైడ్రాలో పనిచేస్తామని దరఖాస్తులు చేసుకుంటున్నారు. హైడ్రాకు మొత్తం 3000 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 167 మంది రెగ్యులర్, 947 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను హైడ్రాకు ప్రభుత్వం కేటాయించింది. అయితే దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. క్లీన్ చీట్ ఉన్న ఉద్యోగులను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలని హైడ్రా భావిస్తోంది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, హైడ్రాలో పనిచేయడానికి చాలా మంది ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, హైడ్రాలో పనిచేసేందుకు డిఫరెంట్ వివిధ విభాగాల నుంచి దానిలో పనిచేసేందుకు చాలా మంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హైడ్రా ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఇటు హెచ్ఎండిఏతో పాటు 27 వివిధ మున్సిపాలిటీస్, అలాగే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. సో దీనిలో భాగంగానే చెరువులు కబ్జా చేసిన వాళ్ళు కానీ, పార్కులు కబ్జా చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఆక్రమణలన్నింటినీ తొలగించుకుంటూ ముందుకొస్తుంది. దీంతో పాటు ఆ తర్వాత ఈ చెరువులను బ్యూటిఫికేషన్ చేయడం లాంటి ప్లాన్స్ కూడా చేసుకుంటుంది. సో ఈ టైంలోనే హైడ్రాకి పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ కావాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గవర్నమెంట్ కి మొత్తం 3000 మంది ఎంప్లాయీస్ కావాలి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటూ కూడా గవర్నమెంట్ కి లెటర్ రాయడంతో గవర్నమెంట్ ప్రస్తుతానికి రెగ్యులర్ గా 167 మంది ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే 946 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని వాళ్ళందరికీ కూడా డిప్యూటేషన్ మీద బదిలీ చేసి హైడ్రాకు పంపించాలంటూ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి హైడ్రాకు వెళ్లేందుకు చాలా మంది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే జీహెచ్ఎంసీ నుంచి, దీంతో పాటు జీహెచ్ఎంసీలో ఉన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, వీళ్ళంతా కూడా హైడ్రాకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి లూప్ లైన్ లో ఎన్ని రోజుల వరకు అంటే వాళ్ళకు ల్యాండ్ ఆర్డర్ కానీ మెయిన్ పోస్టులు రాని వాళ్ళంతా చాలా మంది లూప్ లైన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు మేము హైడ్రాకు వచ్చి పనిచేయాలనుకుంటున్నామని ఇంట్రెస్ట్ చూపిస్తూ అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా ఆ హైడ్రాకు వచ్చే అప్లికేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎస్బీ నుంచి పనిచేసేవారు కానీ, ఆక్టోపస్ నుంచి పనిచేసేవారు కానీ, అలాగే ఆ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ మాత్రం ఒకటే క్లియర్ గా చెప్తుంది, సో హైడ్రాకు కూడా ఇప్పటికే చెప్పింది ఏంటంటే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం హైడ్రా అనేది. ఇటు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఒక క్లియర్ కట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ తో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇందులో ఎంప్లాయీస్ని తీసుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా చెక్ చేయాలి. వాళ్ళందరూ కూడా గతంలో లూప్ లైన్ లో పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఎలా పనిచేశారు, వాళ్ళు ఎఫిషియంటా కాదా, వాళ్ళ క్లీన్ చీట్ ఉందా లేదా అని చూసి క్లీన్ చీట్ ఉన్న ఎంప్లాయీస్ని మాత్రమే తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పోయాయి. సో దాని ప్రకారమే ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ ను ప్రస్తుతానికైతే పరిశీలిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటికీ 60 మంది కానిస్టేబుల్స్ తో పాటు 16 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు, దీంతో పాటు 6 డిఎస్పీలు, అలాగే 6 ఎస్పీ ర్యాంక్ అధికారులు వీళ్ళందరినీ కూడా కేటాయించాలని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికే అప్రోచ్ అవుతున్నారు. ఇటు రంగనాథ్ అప్రోచ్ అవడం, వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడం, అలాగే కొంతమంది పైరవీల ద్వారా కూడా హైడ్రాకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఎట్లాంటి పైరవీలకు ఇక్కడ తావు లేదు. సో ఇప్పటి వరకు వాళ్ళు వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గా తీస్తున్నారు. సో వాళ్ళు జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ల్యాండ్ ఆర్డర్ పోస్ట్ లో ఉన్నప్పుడు కొన్ని అవకతవకలకు పాల్పడడం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో జాబ్ చేసినప్పుడు, లూప్ లైన్ లో ఉన్నప్పుడు ఎట్లాగో కష్టం, కాబట్టి మెయిన్ స్ట్రీమ్ లైన్ లో వాళ్ళు జాబ్ చేసినప్పుడు ఎట్లా పనిచేశారు, వాళ్ళు ఎఫిషియంటా కాదా, ఒక వర్క్ ఇస్తే వాళ్ళు చేయగలరా లేదా. ఎందుకంటే హైడ్రా ముందు చాలా వర్క్ ఉంది, చాలా గోల్స్ ఉన్నాయి హైడ్రా, కాబట్టి వీటన్నిటిని వాళ్ళు పూర్తి చేయగలరా లేదా అనే అన్ని అంశాలను ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ క్లీన్ చీటు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని జాబ్లోకి, ఈ హైడ్రాలోకి తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పటికే అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి వర్క్, కొంతమంది ఉద్యోగులు కావాల్సి ఉంది. ఇటు జీహెచ్ఎంసీ నుంచి, విజిలెన్స్ నుంచి, పోలీస్
డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే ఇటు హైడ్రాకి సెపరేట్ గా పోలీస్ స్టేషన్స్ కూడా కావాలని కోరారు కాబట్టి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకు అవసరం ఉంది కాబట్టి సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి హైడ్రాకి వచ్చే వాళ్ళందర్నీ కూడా ప్రస్తుతానికి క్రోడీకరిస్తున్నారు వాళ్ళందర్నీ కూడా ఫిల్టర్ చేసి ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్లను మాత్రమే ప్రస్తుతానికి అయితే హైడ్రా తీసుకుంటుంది సూర్య